శతాబ్దాల చేనేత రంగం, శ్రమజీవుల కేంద్రం, ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో రక్తసిక్తం, ఇప్పుడిప్పుడే విరుస్తోన్న శాంతి కుసుమం. మరి ఇక్కడ కమలం వికసిస్తుందా? ఏపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ధర్మవరంలో ఉంది, అన్ని వాళ్ళంతా షాడోలో ఫాలో అవుదాం. ఆయన ప్రచారం ఎలా సాగుతోందో ఫోకస్ చేద్దాం. లెట్స్ గో. ధర్మవరంలో మెయిన్ సెంటర్ లో ఉన్నాం. టైం 8 అయింది ఆల్రెడీ. సో సత్యకుమార్ ఆల్రెడీ తన ప్రచారాన్ని స్టార్ట్ చేసేసారు అనుకోవాలి, ఎందుకంటే డే స్టార్ట్ అయిపోయింది. ఆయన బిజీగా కనిపిస్తున్నారు మనకి. ఇప్పుడే కార్యకర్తలకి బ్రేక్ఫాస్ట్ అది సర్వ్ చేశారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఇప్పుడు నెక్స్ట్ బత్తలపల్లి మండలానికి వెళ్తున్నాం. ఇవాళ బత్తలపల్లి మండలంలో 11 గ్రామాల్లో ప్రచార సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఓకే అండి. సత్యకుమార్ గారు చాలా ఎర్లీగానే డేని స్టార్ట్ చేసినట్టున్నారు, ఎట్లా ఉంటుందండి మీ మార్నింగ్ రొటీన్? మార్నింగ్ రొటీన్ ఉదయం 5:30 లేయడం, 5:30 వేసిన తర్వాత కార్యకర్తలు తీసుకున్న తర్వాత 6 గంటల నుంచి మొదలవుతారు. ఇక్కడ పిల్లలు తొమ్ముకుని కలవడం, కలిసిన తర్వాత 6:30 6:45 ప్రాంతంలో బయలుదేరి గ్రామాలకు వెళ్ళడం. రాత్రి రెస్పాన్స్ బాగుందండి ప్రజల్లో, ఎందుకంటే వాస్తవం ఒప్పుకోవాలి. ఈ ప్రాంతానికి నేను ఈ నియోజకవర్గానికి కొత్త కాబట్టి, సో ఇక్కడ పరిస్థితులు అంటే నేను హిందూపురం పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నాను, చూస్తున్నాను. మరి డీప్గా వెళ్ళే అవకాశం గతంలో కలగలేదు. ఈ సందర్భంగా ఇప్పుడు నేనే ధర్మవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి డీప్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ప్రజలు ఓన్ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారండి, చేసుకున్నారు. ఎందుకంటే చేసుకున్నారు అని నేను ఎందుకు అంత ఘంటాపథంగా చెప్పగలుగుతున్నానంటే, నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను స్వాగతించే పద్ధతి కానీ, వాళ్ళు చూపించే ఆదరణ కానీ, సో ఓన్ చేసుకున్నారు అనే భావన